ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద్వారాల వరకు బాల్కనీలాగా ఏర్పాటు చేసుకోవచ్చా, అదేవిధంగా విండోస్ దగ్గర సోఫాలాగా క్రియేట్ చేసుకోవచ్చా కబోర్డ్స్లో, గురువాస్తు ద్వారా కమర్షియల్ ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుందా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న చిన్న బాల్కనీలు ద్వారాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1/4 సబ్స్క్రైబరు ఇది నాకు వాట్సాప్ చేసి, సార్ ఈ విధంగా బాల్కనీస్ ఏర్పాటు చేసుకుంటే ఎక్స్టెన్షన్ కింద తీసుకోవాలా, అవసరం లేదా అని చెప్పేసి నన్ను ఒక డౌట్ అడగడం జరిగింది. ఇది ఏ టైప్ కన్స్ట్రక్షన్ అనేది నాకు తెలియదు, బట్ కాకపోతే అతను వచ్చేసి ఒక ఫోటో తీసుకొని నాకు పంపించడం జరిగింది. సార్ దీనికి సంబంధించి నాకు డౌట్ ఉందండి, మాకు ఇంటికి కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చా, ఏదైనా దోషం అవుతుందా లేదా అని చెప్పేసి నన్ను ఆయన అడగడం జరిగింది. అయితే నేను ఒక 2.5 ఇయర్స్ బ్యాక్ నియర్లీ మీరు అబ్జర్వ్ చేస్తే బాల్కనీస్కి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ద్వారాల వద్ద మీకు ఇట్లాంటి చిన్న చిన్న బాల్కనీలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక 2.5 ఫీట్ నియర్లీ ఉన్నటువంటి బాల్కనీ ఇది, బట్ కాకపోతే దీన్ని ఒక 4 ఫీట్లు మనం లెంత్లో తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. విడ్త్లో కూడా ఒక 4 ఫీట్ తీసుకోవచ్చు. తీసుకొని మనం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బాల్కనీలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక చైరు, ఒక చిన్న టేబుల్ ఉండేలాగా చూసుకొని చిన్న చిన్న బాల్కనీలు కావాలంటే తీసుకోవచ్చు. ప్రతి ఒక్క దిశలో తూర్పు మధ్య భాగంలో కావచ్చు, పడమర మధ్య భాగం కావచ్చు, ఉత్తరం మధ్య భాగం కావచ్చు, దక్షిణ మధ్య భాగం కావచ్చు, ఎక్కడైనా మనం ఈ బాల్కనీస్ తీసుకోవచ్చు. కుదిరితే నేను ప్రీవియస్గా చేసినటువంటి వీడియోని పైన ఐకార్డ్స్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, అక్కడి నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత కబోర్డ్స్లో సోఫాల లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1/4 సబ్స్క్రైబర్కి మనం చేసినటువంటి లైవ్ విస్టింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళది అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం జరిగింది. కన్స్ట్రక్షన్ వారికి మనం అన్ని సజెషన్స్ ఇచ్చాము, అందులో భాగంగా విండో దగ్గర సోఫా లాగా క్రియేట్ చేసుకోమంటారా, విండో బాల్కనీలాగా క్రియేట్ చేసుకోమంటారా అని చెప్పేసి వాళ్ళు అడిగారు. చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విండోస్ నేను పెద్ద పెద్ద వద్దండి, చిన్న చిన్నవి పెట్టుకోండి. జనరల్గా మనం తీసుకునేటువంటి విండోస్ 3 ఫీట్ కావచ్చు, 4 ఫీట్ కావచ్చు తీసుకుంటుంటారు కొంతమంది. కాబట్టి ఆ సైజెస్ మెయింటైన్ చేస్తూ మీరు అంతకంటే ఎక్కువ తీసుకోకుండా విండోని అక్కడ ఆ విండో దగ్గర మీరు కుషన్ అలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. జనరల్గా ప్లాట్ఫామ్స్ వస్తూ ఉంటాయి, అక్కడ కొంతమంది స్టడీ టేబుల్గా కావచ్చు, వర్క్ స్పేస్గా కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రదేశంలో మీకు కావాలంటే ఎలాగో గ్రానైట్ వస్తుంది కాబట్టి ఆ గ్రానైట్ని డౌన్లో పెట్టేసేసుకొని తక్కువ ఎత్తులో పెట్టుకొని సోఫా లాగా క్రియేట్ చేసుకొని మీకు మంచి కంఫర్ట్ వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇంటీరియర్గా అంత కంప్లీట్ అయిన తర్వాత నాకు వీడియోస్ కూడా పంపించారు. ఆ వీడియోలో నేను ఈ ఇమేజ్ని ఒక స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ విధమైనటువంటి కబోర్డ్స్లో సోఫాలు మనం క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఖచ్చితంగా ఈ విధంగా ఉంచుకోవచ్చు. తర్వాత గురువాస్తు ద్వారా కమర్షియల్ ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుందా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 32 అడుగులు వెడల్పు, 57 అడుగులు పొడవు ఉన్నటువంటి ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక ప్లాన్ మనం ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్లయింట్ వచ్చేసి ఫారెన్లో ఉంటారు ఆయన. బిల్డరు నన్ను అప్రోచ్ అయ్యారు, ఆ బిల్డర్కి అన్ని విషయాలు నేను అడగడం జరిగింది. ఆయన వచ్చేసి, సార్ ఒక ఫ్లోర్కి 2 BHK ఒకటి సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు, మంచి స్పేషియస్గా కావాలండి, పెద్ద పెద్ద బెడ్రూమ్స్ కావాలి అన్నారు. సార్ వాళ్ళు ఇక్కడ ఉండరంటున్నారు కాబట్టి ఒకసారి కనుక్కోండి సార్ క్లియర్గా, వాళ్ళు కమర్షియల్గా అడుగుతారండి, ఫ్లోర్కి రెండు బెడ్రూమ్స్ రెండు ఇళ్ళు ఏమైనా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి, ఒకసారి కనుక్కోండి వాళ్ళ విషయం ఎలా ఉందని చెప్పేసి కూడా నేను అడగడం జరిగింది. లేదు సార్ ముందు మీరు వెళ్తే ఒక ప్లాన్ ఇవ్వండి, నేను తర్వాత వాళ్ళని కనుక్కొని చెప్తానని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను
ఒక 2 BHK ప్లాను, మంచి స్పేషియస్ ప్లాను, ఫ్లోర్కి ఒకటి అని ఎజ్యూమ్ చేసుకొని ఒక ప్లాన్ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నారంటే సార్, ఫ్లోర్కి 2 2 BHK హౌసెస్ వచ్చే విధంగా కూడా ఒకసారి ఇవ్వండి సార్. ఆయన రెండిట్లో చూసుకొని ఆ పాసిబిలిటీస్ని బట్టి చేస్తానన్నారండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయనకి నేను మళ్ళీ ఇంకొక విషయం కూడా ఖచ్చితంగా చెప్పాను సార్, మీరు ఒక ఫ్లోర్లో ఒక ప్లాను, ఇంకొక ఫ్లోర్లో ఇంకొక ప్లాన్ లాగా అయితే ప్రొవిజన్ ప్లాన్ చేయొద్దు. చేస్తే కంప్లీట్గా కమర్షియల్గా చేయండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడాను అన్ని ఫ్లోర్కి 2 BHK వచ్చేలాగా, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటే 2 BHK వచ్చి మిగిలినంత పార్కింగ్ చేసేసి మిగిలినటువంటి ఫస్ట్ ఫ్లోర్ నుంచి అన్ని 2 BHKసే రెండు రెండు వచ్చేటట్లు ఫ్లోర్కి ప్లాన్ చేద్దామండి. ఆయన కోసం మళ్ళీ కావాలంటే మధ్యలో ఒకటి ఫ్లోర్ మొత్తం కలిపి కూడా 2 BHK చేయాలని చెప్పేసి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఒక ప్లాన్ పంపించాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్లోర్కి 2 BHK రెండు మనం ఇవ్వడం జరిగింది. కిచెన్ బెడ్రూము, లివింగ్ బెడ్రూము ఒక అటాచ్డ్, ఒక కామన్. ఇక్కడ కూడా మీరు నోటీస్ చేయొచ్చు, కిచెను, లివింగ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్, కామన్. కాబట్టి ఈ విధంగా మనం ప్లాన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 100 అడుగుల పొడవు, 37 అడుగుల ఆరంగుళాలు వెడల్పు ఉన్నటువంటి దక్షిణ రోడ్డుకు సంబంధించినటువంటి ప్లాన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఆయన నన్ను ముందుగానే, సార్ నాకు రెండు రకాల ప్లాన్లు ఇవ్వండి సార్, కంప్లీట్ కమర్షియల్ ఇవ్వండి, ఇంకోటి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నేను యూజ్ చేసుకునేలాగా ఉండాలి, లేదంటే మొత్తం షాప్స్ ఇచ్చేస్తే ఐదర్ నాకు కావాలంటే నేను వాడుకుంటాను, లేదంటే అన్ని రెంటల్కి ఇస్తానండి, ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి 2 2 BHKస్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. అయితే మొదటగా నేను ఒక ప్లాన్ పంపించాను, కంప్లీట్ కమర్షియల్గా ఆలోచించి రోడ్ ఫేసింగ్ ఒక 3 షాప్స్ ఇచ్చి మధ్యలో మెట్లు లిఫ్ట్ ఇచ్చేసేసి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ప్లాన్లో ఒక 2 ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఫ్లోర్కి 4 2 BHKలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఫ్లోర్కి 4 2 BHKస్. ఆయన ఈ ప్లాన్ చూశారు, సార్ నేను అడిగినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారంగా దక్షిణ నైరుతిలో రోడ్ ఫేసింగ్కి మెట్లు ఇస్తూ ఒక ప్లాన్ కూడా ఇవ్వండి అని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్ ఫేసింగ్కి ఒక 3 షాపులు, బ్యాక్ సైడ్ ఒక 4 షాపులు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే 2 BHKస్ స్పేషియస్గా పెద్ద పెద్దగా ఉండేటువంటి 2 BHKస్ ఒక 2 పక్క పక్కన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈయన ఉద్దేశం ఏంటంటే అవసరమైతే ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడాను సూపర్ మార్కెట్ అలాంటి ప్రొవిజన్ ఏదన్నా తీసుకుందామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉండి గ్రౌండ్ ఫ్లోర్లో సూపర్ మార్కెట్ అలాగే ఏదన్నా తీసుకుంటే ఇదంతా కూడా యూజ్ అవుతుంది, మధ్యలో మెట్లు వచ్చేస్తే డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఆయన ఆలోచించారు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్లాను, ఈ విధమైనటువంటి ప్లాను రెండు కూడా మనం ఇవ్వడం జరిగింది. గురువాస్తు నుంచి మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి కావచ్చు, ఆఫీసెస్కి కావచ్చు, ఫ్యాక్టరీస్కి కావచ్చు, షాపులకు కావచ్చు, వాస్తు కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం వీటికి సంబంధించినటువంటి ఎక్కువగా వీడియోల్లో చూపించడం ఇట్లాంటివి జరగవు, ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే ఉంటూ ఉంటాయి తప్పితే వీడియోల్లో ఇట్లాగ మనం చూపించడం జరగదు. రీసెంట్గా కూడా నేను ఒక 3 మంత్స్ బ్యాక్ హైదరాబాద్లో ఒక మెటల్ ఇండస్ట్రీకి సంబంధించి వాస్తు చెప్పడం జరిగింది. అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను ప్రీవియస్గా పోస్ట్ చేయడం జరిగింది, మిల్క్ ఇండస్ట్రీకి సంబంధించి, కన్స్ట్రక్షన్కి సంబంధించి మనం ఒక అప్డేట్ ఇచ్చాము. తర్వాత రైస్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇచ్చాము ఫోటో అక్కడ లైవ్గా తీసుకొని. అపార్ట్మెంట్స్కి సంబంధించి, గ్రూప్ హౌసెస్కి సంబంధించి మనం అప్డేట్స్ ఇచ్చాము, కొన్నిటిని వీడియోస్ పెట్టాము. అలాగా చాలా రకాలైనటువంటి నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, కన్స్ట్రక్షన్కి సంబంధించి కావచ్చు, రెస్టారెంట్లకు సంబంధించి కావచ్చు, దాబాస్కి సంబంధించి కావచ్చు, మనం ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ నిర్మాణాలకి, డిఫరెంట్ డిఫరెంట్ యూసేజెస్కి సంబంధించినటువంటి వాస్తు మనం చెప్పడం జరిగింది. కోదాడలో ఒక ఇంటీరియర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాస్తు కూడా మనం చేయడం జరిగింది. ప్రీవియస్గా విజయవాడలో ఉండేటువంటి ఆ ఇంటీరియర్ ఇండస్ట్రీ కోదాడకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, కాబట్టి స్ట్రక్చరల్గా వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ప్లాన్ వాళ్ళే తీసుకొచ్చుకున్నారు, ఆ ప్లాన్ మొత్తం మనం అక్కడ ఉన్నటువంటి సైట్ విజిటింగ్ చేసిన తర్వాత డిగ్రీస్ ప్రకారంగా మొత్తం అన్ని కూడా చేంజెస్ వాటన్నిటిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాగా మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి వాస్తు ప్రకారంగా మనం గైడెన్స్ ఇవ్వడానికి ఎప్పుడు ముందే ఉంటాము. కాకపోతే వీడియోల్లో మీకు చూపించాలంటే అన్ని సందర్భాల్లో కుదరదు, మామూలు నివాస గృహాలకు సంబంధించినటువంటి వీడియోసే నేను మ్యాక్సిమం ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇటువంటి వాటికి సంబంధించి ఎక్కడన్నా నాకు అపాయింట్మెంట్స్ కొద్దిగా తక్కువ ఉంటుంటాయి. రీసెంట్గా కూడా మనం ఐస్ ఫ్యాక్టరీస్కి సంబంధించి 2 అపాయింట్మెంట్స్ చేయడం కూడా జరిగింది.
ప్రీవియస్గా నేను వాటర్ ప్లాంట్కి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా నేను మీకు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ రీసెంట్ టైమ్స్లో ఒక వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి సజెషన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇలాగా చాలా కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, మీ అవసరాలు ఏవైనా కావచ్చు, వాటికి సంబంధించి మీరు ఆ నిర్మాణాలకు సంబంధించి వాస్తు ప్రకారంగా సజెషన్స్ కావాలనుకుంటే వేటి కోసమైనా సరే నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.